హ్యాకర్సన్ మోర్స్ ఒక్కడు ఒక్కడు దొరికిసా అట్ల ఇదిగోరా సామాన్లన్నీ సర్దేశాను అలాగే మిగిలినన్ని సర్దిస్తే వెళ్ళిపోవచ్చు అదే నానా ఇప్పుడు నెక్స్ట్ వీక్ చెల్లెలు వస్తున్నారు కదా నువ్వు వాళ్ళతో ఉండిపోవచ్చు అంటే పూజారి నన్ను విద్యని మాత్రమే ఉండమన్నాడు కదా కొంచెం చూసుకో మరి అంటే నాకు కూడా రావాలని ఏమి లేదురా కానీ అంత పెద్దింట్లో ఇద్దరు ఏం చేస్తారు నాకు కూడా మీ అమ్మ గుర్తొస్తుంది అప్పుడప్పుడు కళ్ళకు వచ్చి భయపెడుతుందిరా మీ బావ చెల్లి వచ్చినా వాళ్ళు నాతో పెద్దగా ఉండరా సరే నీకెంత బరువు అనిపిస్తే ఇక్కడే ఉంటాలే చిన్నప్పటి నుంచి నువ్వు ఎక్కడ ఇబ్బంది పడతావని హాస్టల్లో కూడా వేయలేదురా ఇక్కడ ఎత్తుకొని పెంచానురా నిన్ను ఇప్పుడు నువ్వు సన్నగున్నావు కానీ అప్పుడు బొద్దుగా లావుగా ఉండేవాడురా మా రెక్కలు ముక్కలుగా చేసి మీకు రెక్కలు ఇవ్వడం వరకేరా మా బాధ్యత అవి వచ్చాక నువ్వు నువ్వు ఎటెళ్తే మాకెందుకు సర్లే నేను సర్దుకుంటాను నానా ఆపనా నీ ఓవర్ యాక్షన్ పెర్ఫార్మెన్స్ బాగా చేసావు అమ్మోద్రేసిన సీరియల్ చూసి చూసి నువ్వు బాగా ఇన్వాల్వ్ అయిపోతున్నావు చేసిన మెలో డ్రామా చాలు నాతో ఉందిలే ఆ విద్య ఆ 2 మినిట్స్ అవునా ఓకే నానా విద్యకు తెలిసిన ప్యాకర్స్ అండ్ మోర్స్ ఎవరో ఉన్నారంట వాళ్ళతో మాట్లాడిస్తాను అందే నువ్వు సర్దు ఉండు నేను వస్తాను రే ఇవాళే కదరా ఇంట్లో లాస్ట్ రోజు అవును తోడా గేట్ వరకు వస్తాను రా స్టార్ట్ చేశాడు నానా నువ్వు మాత్రం ఏ సీరియల్ లేని క్యారెక్టర్ చేస్తావు నానా దా పెర్ఫార్మెన్స్ ఇంకెంత తర్వాత నాతో పాటు వచ్చేస్తావేంటి ఇక్కడే ఉండు జాగ్రత్తగా వెళ్ళు జాత బాయ్ పాత రోజులు గుర్తొచ్చేస్తున్నా ఫీలింగ్ లాట్ ఆఫ్ షై ఏది ఇక్కడ ఉందండి మీరు సరంగా పని కదా అవును మీరు నేను పూజాని ఇంజనీరింగ్ క్లాస్మేట్ గుర్తొచ్చానా పూజ గుర్తురాట్లేదే అదే సోఫియా మేడం కి సైట్ కొట్టేవాడు అదే బస్సులో నేను మేడం గుర్తొచ్చానా నువ్వా గుర్తొచ్చావు అప్పుడు అలా ఉండేదాన్ని ఇప్పుడు ఎలా అయిపోయావేంటి నీ మీద బెంగతో బొంగ కాదు బెంగతో నాకంటే ఎలా వినపడింది సరే సరే చెప్పు అఫ్ కోర్స్ నువ్వు మేడం తప్ప ఎవరిని చూసేవాడు కాదనుకో అంటే ఆ వయసు అలా ఉండేదిలే నేను నేను లవ్ చేస్తున్న విషయం చెప్పకుండా దూరం నుండి నిన్ను అలా చూస్తూ ఉండిపోయా యువర్ మై ఫర్ ఎవర్ క్రష్ ఇప్పుడు పెద్ద ఉపయోగం లేదులే హౌ ఆర్ యూ నీకు పెళ్ళైందా సోఫియా మేడం బ్రేకప్ విషయం తెలుసాక చాలా ఫీల్ అయ్యా అప్పుడే వచ్చి చెప్దాం అనుకున్నా మరి చెప్పలేదే నీ నెంబర్ మిస్ అయింది చిన్న పని మీద వచ్చా పని నీ నెంబర్ ఇవ్వు ఒకరోజు డేట్ ప్లాన్ చేద్దాం ఒకరోజు ఏంటి రెండు రోజులు ప్లాన్ చేద్దాం ఓకే నీ నెంబర్ ఇవ్వు అది తీసుకో 966 ట్రిపుల్ 8 100 అది కాదు తర్వాత ఏమొద్దంటే ఈ వాయిస్ అక్కడ ఉన్నట్టుంది ఏంటే అలా చూస్తున్నావు నేను పానీగడి వైఫ్ని నా బ్యాగ్లో నైఫ్ ఉంది తీసి ఒక్క పోటు పొడిచాననుకో నీ డెత్ డేట్ ఇక్కడే డిసైడ్ అయిపోతుంది మూసుకొని పోయి పని చూసుకో బాయ్ ఫర్ ఎవర్ క్రష్ బాయ్ నరికేస్తా తీసేస్తా నీకు సిగ్గు శరం మానం మర్యాద ఏం లేవా అసలు ఏం చూసుకొని నువ్వు ఎగ్జైట్ అవుతున్నావు విద్యాది నువ్వు నా లైఫ్ లోకి రానంత వరకు ఒక లెక్క నీకు చాలా లెక్కలున్నాయి బట్ ఇవన్నిటికీ నువ్వు చెక్ పోస్ట్ పెట్టే లేదంటే పొడిచ్చేస్తా విద్య ఆ అమ్మాయి నా క్లాస్మేట్ వాక్మేట్ చెప్పు తీసుకుని కొట్టి అది కాదు క్లాస్మేట్ నాకు సోల్మేట్ ఉంది తన పేరు విద్య అని చెప్పు చూడు పాని బీ సీరియస్ ఆన్ అవర్ రిలేషన్షిప్ డూ యూ థింక్
నాకేమీ ప్రపోజల్స్ క్రష్ లేవనుకుంటున్నావా? నువ్వు నా లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చాక నేను వాటికి ఎగ్జిట్ చెప్పా, ఇంక్లూడింగ్ మై పేరెంట్స్. వాళ్ళు కూడా అంత పెద్దింట్లో నాతో పాటు ఉంటామన్నారు. మనమే కదా కొన్నామన్నారు. బట్ ఐ సెడ్ నో, ఐఎమ్ దట్ మచ్ సీరియస్ అబౌట్ అవర్ రిలేషన్షిప్ పాని. ఇదేం కరమరా బాబు, ఇప్పుడు మా నాన్న మనతో పాటు ఉంటాడని ఎలా చెప్పాలి? ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే అటు చూస్తావేంటి పాని? అంటే విద్య, అది యాక్చువల్లీ సోది మాట్లాడు, స్ట్రైట్ గా పాయింట్ కి రా. అది విద్య, మా అమ్మ చనిపోయినప్పటి నుండి మా ఇంట్లోనే దెయ్యమే తిరుగుతుంది. దెయ్యమా? అవును నిజం విద్య, మన నరసింహస్వామి కూడా అదే చెప్పా. ఎవరు? మా పంతులా? హా, మీ పంతులే. ఆయన ఇంటికొచ్చినప్పుడు మనం చూసి ఉంది ఇంట్లో ఏదో ఉంది, మీ నాన్న ఇంట్లో ఒంటరిగా వదిలేస్తే ఆయన రెండు మొక్కల కింద చేసి పైకి వెళ్ళిన తర్వాత ప్యాచప్ చేసి ఆయనతో ఉండాలనుకుంటుంది అన్నాడు. కావాలంటే నీ ముందే ఫోన్ చేస్తాను విను. హలో రే, నెక్స్ట్ మంత్ ఏమో నేనే కట్టేస్తాను, ఫోన్ విచ్చిగిస్తాను. అవును నిజం అని ఒక్క మాట చెప్పు చాలు, ఇదిగో మాట్లాడతాను అంటున్నాడు. అవును విద్య, పాని చెప్పింది నిజం. చూసావా, స్వామిజీ చెప్పిన పరిష్కారం మా నాన్న నాతో పాటు ఉండేదే కరెక్ట్ అంట. అందుకని ఇట్స్ ఓకే పాని, నువ్వేం ఆలోచించుకు, నువ్వంటే నీ ఫ్యామిలీ కూడా నాదే కదా, మీ నాన్నని మనతో ఉంచుకుందాం. థ్యాంక్ యూ విద్య, నువ్వు ఇది ఒప్పుకున్నందుకు నీ మీద ఒట్టు. ఇక నుంచి అమ్మాయిని కన్నెత్తి చూడను, నోరెత్తి మాట్లాడను, చేతి షేకండి అవను. ఓకే, కంగ్రాట్స్ నాన్న, కంగ్రాట్స్. నువ్వు మాతో ఉండిపోవచ్చు. అది కాదురా, నువ్వు ఇంట్లో చెల్లిన తర్వాత మీ అమ్మ పక్కన కూర్చొని మాట్లాడిందిరా. ఏమని? నేను రెండు మొక్కల కింద బ్రేక్ చేస్తే పైకి వచ్చిన ప్యాచప్ చేసుకుంటానని చెప్పిందా? అది కాదురా, మరి మనం రెక్కల మొక్కలు చేసుకుని వాళ్ళని పెంచాం కదా, అదే రెక్కల మొక్కలు చేసుకుని ఇల్లు కట్టించాం కదా, ఈ ఇంట్లో ప్రతి పిల్లర్లోని మన ప్రేమ అభిమానం ఉన్నాయని చెప్పిందిరా. ఇల్లు వదిలిపెట్టిపోతే నేను చచ్చినా బతుకునంత ఒట్టు అందరా. రే, నువ్వేమైనా అనుకోరా, నేను మాత్రం ఇల్లు వదిలిపెట్టి రానురా, చచ్చిపోయిన మీ అమ్మాయి ఒట్టురా, నేను మాత్రం ఇక్కడే ఉంటానురా.